ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్ కి, కార్మికులకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ తదుపరి, స్వయం ప్రకటిత నాయకులుగా చాలామంది అవుతున్న ఉద్యోగ సంఘ నాయకులమని చెప్పుకుంటూ రాష్ట్రంలోని ఉద్యోగులను 4 గ్రూపులుగా విడదీసి ఉద్యోగుల జీతాలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నాయకులకి శతకోటి నమస్కారాలు. అయ్యా నాయకులారా, మీ నాయకత్వాలు ఏమో కానీ ఇక్కడ సగటు ఉద్యోగి అన్ని రకాలుగా నలిగిపోతున్నాడు. ఏపీఎన్జిఓ సంఘం అంటే ఒకప్పుడు ఎంత గౌరవం ఉండేది, ఇప్పుడు ఏపీఎన్జిఓ సంఘం అంటే ఒక పనికిమాలిన సంఘంగా తయారైంది. దీనికి కారణం మీరు, మీ నాయకత్వం మాత్రమే. ఎప్పటికప్పుడు యూనిట్స్ ఎలక్షన్ పెట్టి నిజమైన బలమైన నాయకులను తయారు చేయకుండా భజన చేసేవారిని ఏకగ్రంగా ఎన్నుకుంటూ మీరు అక్కడ భజన పరుల చేత ఎన్నిక కాబడి స్టేట్ నాయకులుగా చలామణి అవటం. మీరు సరిగా సంఘాన్ని నడిపితే ఈ రోజును సూర్యనారాయణ గారు కానీ బొప్పరాజు గారు కానీ సంఘం పెట్టే పరిస్థితి వచ్చేదా? ఒకప్పుడు సుధాకర్ ప్రసాద్ గారు వస్తున్నారంటే ఐఏఎస్లు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత గౌరవంగా చూసేవారు. అటువంటి సంఘాన్ని ఈ రోజున సచివాలయం గేటు బయట నేల మీద కూర్చునే విధంగా తయారు చేశారు. ఇది కేవలం మీ తప్పు మాత్రమే. పొరపాటును మీరు ధర్నాకి పిలిపించినా మీ జిల్లా తాలూకా నాయకులే ధర్నాలో పాల్గొనలేరు. జాగ్రత్త, ఎందుకంటే వారు పోటీలో నిలబడి గెలిచిన వారు కాదు, కేవలం తమ బదిలీలు నిలుపుదల చేసుకోవడం కొరకు మాత్రమే నాయకులుగా ఉన్నారు. బొప్పరాజు గారు, నాకు బాగా గుర్తు, గత ప్రభుత్వంలో మా జేఏసీ 63 జీవోలు తెచ్చిందని బుక్లెట్ ఒకటి ప్రింట్ చేయించారు. అంటే సంవత్సరానికి 12 జీవోలు చొప్పున తెచ్చారు. మరి ఈ 2.5 సంవత్సరాల్లో ఒక జీవో అన్న తెచ్చారా సార్? అది కాదు సార్, అసోసియేషన్ అంటే ఏమిటో, అసోసియేషన్కి మొదలేదో చివరేదో తెలియని వెంకట్రామరెడ్డి గారు రాజధాని విశాఖపట్నంలో పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు అనగానే ఎక్కడ సీఎం గారికి మీరు దగ్గర అవటానికి ప్రయత్నించి వెనకబడిపోతారేమోనని మీరు ఎన్జిఓలు మాకు కూడా అభ్యంతరం లేదని అనేశారు. రాజధాని ఎక్కడ పెడితే మనకెందుకు సార్? ప్రభుత్వం ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి పనిచేస్తాం. రాజధాని గురించి మనకెందుకండి? కరోనా టైంలో ఉద్యోగస్తులకు జీతాలు కట్ చేస్తామంటే సరేనంటారు. ఎలక్షన్లు జరుపుకుంటారో మానుకుంటారో అది ప్రభుత్వం యొక్క ఇష్టం. వారు జరిపితే డ్యూటీకి వెళతాం, లేకపోతే మానుకుంటాం. పై 3 విషయాల్లో మీ యొక్క అభిప్రాయం కానీ ప్రమేయం కానీ అవసరమా? ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మీకు సంబంధం లేకపోయినా స్పందించారో అప్పుడే మీ పైన, ఎన్జిఓల పైన ఉద్యోగులకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు. ఉద్యోగ సంఘ నాయకులై ఉండి ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడే కానీ ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాల్లో మీకేం పని చెప్పండి? అయా సూర్యనారాయణ గారు మరియు ఆస్కార్రావు గారు, అసలు ఒక రాష్ట్రంలో 2 గుర్తింపు పొందిన అసోసియేషన్లు ఉంటాయా? మీకు బలం ఉంది అనుకుంటే ఎలక్షన్లు నిలబడి పోటీ చేసి గెలవండి సార్. ప్రభుత్వంతో పలుకుబడి ఉందా కదా అని మీ అసోసియేషన్ గుర్తింపు తెచ్చుకున్నారు. దీనివల్ల మరికొంతమంది బదిలీ కాకుండా తమ స్థానాల్లో అలాగే ఉంటారు. అంతకు తప్ప ఉపయోగం ఏమీ ఉంది? ఉదయం లేచిన దగ్గర నుండి టీవీ షోల్లో, మీటింగుల్లో అశోక్ బాబు ఎమ్మెల్సీ తీసుకున్నాడు, చంద్రశేఖర్ రెడ్డి సలహాదారుడు పదవి తీసుకున్నాడు, వీరిద్దరూ గత ప్రభుత్వంలో సీఎం గారికి ఎడమ ఒకరు కుడివైపు కూర్చున్నారు అని ఒకటే గోల చేస్తుంటారు. వాళ్ళిద్దరూ ఎక్కడ కూర్చుంటే ఉద్యోగులకు ఎందుకండి? వారు ఏం చేస్తే ఉద్యోగులకు ఎందుకండి? ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్ట్రైక్ చేసినటువంటి పీరియడ్కి రెగ్యులర్ చేయించారు, 43% ఫిట్మెంట్ ఇప్పించారు, 2 డిఏలు తప్ప రెగ్యులర్గా డిఏలు ఇప్పించారు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజేఏ లోన్లు 1 వారంలో ఇప్పించారు, ఎఫ్టీఏ, టీఏ, స్పెషల్ అలవెన్స్లు, సరెండర్ లీవ్లు అవి రెగ్యులర్గా ఇప్పించారు, ఉద్యోగులకు కావలసినవి ఎప్పటికప్పుడు ఇప్పించారు, సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించారు, కాంట్రాక్ట్ వారికి, అవుట్సోర్సింగ్ వారికి బడ్జెట్తో సంబంధం లేకుండా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇప్పించారు, అందరు ఎంప్లాయీస్ చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇప్పించారు. ఉద్యోగులకు ఇవ్వక ఇవి కావాలి కానీ వాళ్ళు ఏ పదవులు తీసుకుంటే మనకెందుకు సార్? టీవీల ముందు కూర్చొని పదవులు, మీ పదవులు, మీ డిజిగ్నేషన్ల గురించి చెప్పటం, తిరుపతమ్మ కథలాగా కబుర్లు చెప్పటం. తిరుపతమ్మ కథ కూడా తెల్లవారులు చెబుతారు. అలాగే మీరు టీవీ ముందు కూర్చొని తెల్లవారులు మీ గొప్పలు, అవతల వారి తప్పులు చెప్పడమే సరిపోతుంది. ఏమండి, ఈ 2.5 సంవత్సరాల్లో ఉద్యోగులకి మీరు సాధించి పెట్టింది ఏమైనా ఉందా? ఒక్కటి చెప్పండి, మీ సంఘానికి గుర్తింపు, మీ సంఘానికి జాయింట్ యాక్షన్ కౌన్సిల్లో మెంబర్షిప్, ఇంతకు తప్ప మీరు సాధించింది ఏముందండి?
ఉద్యోగులకు ఏదైనా చేయటానికి ట్రై చేయండి సార్. సొల్లు కబుర్లు విని విని విసుగొస్తుంది. మేము గెలిస్తే మనుషులం కాదు, మేము లెగిస్తే మనుషులం కాదు, మేము ఉద్యమాలకు సిద్ధమవుతామంటారు. ఎప్పుడు లెగుస్తారు, ఎప్పుడు ఉద్యమాలకి సిద్ధమవుతారు, మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయి సార్? వెంకటరామరెడ్డి గారు, మీరు ఏం మాట్లాడతారో ఎవరికీ ఏమీ తెలియదు. ప్రభుత్వం ఏమి చెబితే అది మీరు తలవుపుతారు. పాపం జీతం ఆగిపోయి నెల గడవక ఉద్యోగస్తులు హైకోర్టుకి వెళ్ళి జీతాలు సాధించుకుంటే మీరు ఆ ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు. మీరు ఉద్యోగులకి న్యాయం చేయకపోతే పోయారు. అన్యాయం చేయకండి సార్, సీజనల్ నాయకులుగా తయారు కాకండి. మీకు ఉద్యోగుల సమస్యల కన్నా ప్రభుత్వం యొక్క ఆర్థిక సమస్యలే ఎక్కువగా కనపడతాయి. ప్రభుత్వం ఆర్థికంగా ఉద్యోగులను ఆదుకోవాలని అందరు నాయకులు చెబుతారు, కానీ మీరు మాత్రం ఉద్యోగులు ఆర్థికంగా ప్రభుత్వాన్ని ఆదుకోవాలంటారు. నిజంగా మీరు గ్రేట్ సార్. చివరిగా అందరి నాయకులకి మనవి చేస్తుంది ఏమంటే, మీలో మీరు కొట్టుకుని మా బ్రతుకులకు నాశనం చేయదకండి. 4 సంవత్సరాలు కావస్తున్న పీఆర్సీ లేదు, వారంలో రద్దు కావలసిన సిపిఎస్ రద్దు లేదు, 6 నెలల్లో రెగ్యులర్ కావలసిన కాంట్రాక్టర్ వారి రెగ్యులరేషన్ లేదు, 6 డిఏలు లేవు, జీపీఎఫ్లు లేవు, ఏపీజీఎల్ఐలు 6 నెలలైనా రావు, సరెండర్ లీవ్లు లేవు, ఎఫ్టీఏలు టీఏలు ఇతర వనసులు లేవు. అవసరానికి లోను పెట్టుకుంటే అవి సమయానికి రాక బయట 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటున్న పరిస్థితి. మేము అవసరానికి ఉపయోగపడతాయని దాచుకున్న సొమ్ముకి మేమే వడ్డీ కట్టే పరిస్థితి. కూరగాయలకి వెళితే 60 రూపాయలకి తక్కువయ్యే కూరగాయ లేదు. నూనె 70 నుండి 170 అయింది, పెట్రోల్ 70 నుండి 115 అయింది. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ ఎవరి జీవితంలో కూడా ఎవరి జీతంలో కూడా ఈ 2.5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా పెరగలేదు. 4,500, 9,000, 12,000, 15,000, 18,000, 28,000 ఈ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఉన్నాయి. రోజు రోజుకి బ్రతుకు దుర్భరమవుతుంది. ప్రతి నెల 1వ తారీఖున వచ్చే జీతం కూడా ఈ నెల వస్తుందా రాదా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నాం. మీ నాయకులందరూ వైట్ అండ్ వైట్ వేసి ఇన్నోవా కారుల్లో తిరుగుతున్నారు కాబట్టి మీకు ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ ఒక సాధారణ ఉద్యోగి ఎంత వేదన పడుతున్నాడో తెలుసుకోండి సార్. ఇప్పటికైనా మీలో మీరు ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని చూడకుండా అందరూ కలిసి ఉద్యోగులకు అవసరమైనవి సాధించడానికి ప్రయత్నించండి. అలా కాకుండా మీ స్వార్థం కోసం ఉద్యోగుల బ్రతుకులను సిదిమేస్తే చరిత్రలో చరిత్రహీనులుగా మిగులుతారు. ఒకప్పుడు జీతం పెరిగితే సంతోషపడేవాళ్ళం, ఈరోజు జీతం పడితే సంతోషపడాల్సిన పరిస్థితి తెచ్చి పెట్టింది కేవలం మీ నాయకులు మాత్రమే. ఇది ఒక సగటు ఉద్యోగి మనోవేదన.